हेलो एवरीवन वेलकम टू नॉट नॉट विलेज कुकिंग एंतो टेस्टी गांडी कुल्फी सिंपल गा एला चेसुकोवालो इप्पुडु चूद्दाम दानि कोसम मुंदुगा ओक मिक्सी जार तीसुकोनी अंदुलो 10 बादाम गिंजलु 7-8 काजु 7-8 वाल्नट 2 यालकुलु वेसी ఈ విధంగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 6-7 బాదం, 6-7 కాజు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 50 ml పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసి వేడి చేసుకోవాలి. ఆ పాలు కొద్దిగా చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు పాలని బాగా మరగనివ్వాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ల చక్కెర సరిపోతుంది. మీకు ఇంకా తీయగా కావాలనుకుంటే మరి కొద్దిగా చక్కెరను వేసి కలుపుకోవాలి. ఇలా చక్కెర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ మిక్స్ ని అందులో వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ బౌల్ అడుగున ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పాలల్లో వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసినట్టయితే పాలు చిక్కబడిపోతాయి కాబట్టి 1/2 లీటర్ పాలకి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. బాగా చల్లారిన తర్వాతనే కుల్ఫీ మౌల్డ్ లో వేసుకోవాలి. ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఈ మౌల్డ్స్ ని ఫ్రిజ్ లో 7 నుంచి 8 గంటల సేపు పెట్టుకోవాలి. లేదా నైట్ టైం చేసుకున్నట్లయితే నైట్ మొత్తం ఫ్రిజ్ లోనే ఉంచి మార్నింగ్ సర్వ్ చేసుకున్నా సరిపోతుంది. 7-8 గంటల తర్వాత ఫ్రిజ్ లో నుంచి బయట తీసి ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసి కుల్ఫీ మౌల్డ్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత 30 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత మూత తీసే ముందు ఒకసారి ఇలా తిప్పుతూ తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా అంటుకోకుండా వచ్చేస్తాయి. మీరు ఇవి తీసే ముందు ఖచ్చితంగా ఒకసారి తిప్పి తీయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.